అంటే స్టేషన్ లో పెళ్లి జరగక ముందే ఈ పేపర్స్ పంపించేశాడన్నమాట ఇంతటితో దొలుపుకొని విడిపోదాం అనుకుంటున్నారేమో హోటల్ లో మీ ఇంటి అడ్రస్లు తీసుకున్నా మీ ఇద్దర్ని ఎక్క లాక్ చేయాలో అక్క లాక్ చేశాను నిజంగానే లాక్ చేశాడు ఆ వీడియోలో నిజం లేదు నమ్మొద్దన్నావు మరి ఈ పేపర్స్ ఇందులో సంతకాలు ఎలా వచ్చాయరా ఇది వేరే పెళ్ళికి పెట్టిన సంతకాలు అన్నా సాక్షి సంతకాల బదులు గంగర్లో అంటే జరిగిందంతా నీ ప్రమేయం లేకుండా జరిగింది అంటావు ఇందులో నా తప్పేం లేదు అని అంటావు అంతేనా అది కాదు నాన్న మరి మోహన్ వెళ్ళిపోయిన విషయం మాతో ఎందుకు చెప్పలేదు అసలు మోహన్ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంకుల్ కి మోహన్ వాళ్ళ నాన్నగారు అంత చెప్పేశారు శైలు అందుకే అంకుల్ అంటే రాత్రి ఇక్కడికి వచ్చారు నీకు ఇన్ఫార్మ్ చేద్దాం అంటే ఫోన్ లేదు నువ్వు వచ్చే లోపే ఇవన్నీ జరిగిపోయాయి నీ ఇష్టాన్ని మేము ఎప్పుడూ కాదనలేదు కదమ్మా మాతో ఒక్క మాటైనా చెప్తే పోయేది కదా ఇలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు పెళ్ళంటేనే చిరాకు పడేవాణ్ణి రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నానన్న మరి టీవీలో సోషల్ మీడియాలో టెలికాస్ట్ అవుతున్న ఆ వీడియోలు ఏంటన్నయ్య అవి చూసిన దగ్గర నుండి అయ్యగారి ఊరు నుండి చుట్టాల నుండి స్నేహితుల నుండి అందరి నుండి ఫోన్లు వస్తున్నాయి బాబు గారు ఇంతకీ అక్కడ ఏం జరిగిందన్నయ్య ఏముందిరా ఎప్పట్లాగే సరిజిని ఏడిపించడానికి ఏదో ఎదో ప్లాన్ వేసి ఉంటాడు అవి రివర్స్ అయ్యి ఇంత పని జరుగుంటది నన్ను అపార్థం చేసుకోకండి అమ్మా నేను మీ పెంపకంలో పెరిగాను ఇన్ని రోజులు ఆ నమ్మకంతోనే ఉన్నాను కానీ ఈ రోజు ఇలా నేను నలుగురిలో తల దించుకునే పరిస్థితి తీసుకువచ్చావు ఊరుకోండి వాళ్ళు పిల్లలు తప్పులు చేస్తారు పెద్దలుగా మనం సరిదిద్ది అందరికీ తెలిసేలా పెళ్లి చేద్దాం నేను పెళ్లి ఇష్టపడి చేసుకోలేదమ్మా అదంతా బలవంతంగా జరిగింది బలవంతంగా చేసుకున్నా కష్టంగా చేసుకున్నా ఇష్టంగా చేసుకున్నా పెళ్లి పెళ్ళేరా ఆ నువ్వు దాన్ని అంగీకరించి తీరాల్సిందే తాళి కట్టాక తను నీ భార్య అంతే అలా అయితే సినిమా హీరోలకు ఎంతమంది భార్యలు ఉండాలి వితండవాదం చేసావంటే పళ్ళు రాళ్ళగొడతాను నువ్వు పళ్ళు రాళ్ళగొట్టినా రాళ్లతో కొట్టినా నాకు జరిగింది పెళ్లి కాదు అది నాకు భార్య అంతకంటే కాదు నువ్వు అతి తెలివితేటలు ప్రదర్శించి నాకు దాన్ని తగలగట్టాలని చూసావో ఏం చేస్తావురా ఏం చేస్తావు చెప్ప పెట్టకుండా ఇంట్లోంచి పారిపోతాను చచ్చినా తిరిగిరాను గుర్తుంచుకో అది ఏంటయ్య గారు బాబు గారు అలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళిద్దరూ ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట ఓ ఈ విషయం వీడితో తెలియదు నేను శైలజని కలవాలి జరిగిపోయింది ఇందులో నా తప్పే ఉంది ఇప్పుడేం చేద్దామండి మనం నిర్ణయించే అర్హత ఎప్పుడో కోల్పోయాం నీ కూతురు ఇష్టం వచ్చినట్లు చేసుకోమని చెప్పు అలా అంటారేంటండి నా మాట విను శైలు ఒక్కసారి బాలుతో కూర్చొని మాట్లాడదాం ఇదేం చిన్న విషయం కాదు మీ నాన్న పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అంటే నా మనసుకి సంబంధించింది కాదమ్మా ఏదైనా ఆడదాని మెడలో తాళి పడేంత వరకేనమ్మా తాళి 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 వాడే ఒక విలువలేని మనిషి అంటుంటే వాడి కట్టిన తాళికి ఎందుకు విలువివ్వాలి అందుకే ఆ తాళిని తెచ్చి పడేశాను ఈ విషయంలో నేను ఎవరి మాట వినను శైలు ఆగండి బాలు వాళ్ళ నాన్నగారు అంకుల్ ఏంటండి ఈ ఆవేశం కూతురుతో ప్రవర్తించాల్సిన పద్ధతి ఇదేనా పద్ధతి అనేది ఆ కూతురు తండ్రికి ఇచ్చిన విలువను బట్టి ఉంటుంది నా కూతురు దృష్టిలో తండ్రికి అసలు విలువే లేదు జరిగిన దాంట్లో వీళ్ళ తప్పేం లేదండి పరిస్థితిని అర్థం చేసుకుని
మనం వీళ్ళకి అండగా నిలబడాలి. అబ్బాయి తండ్రిగా మీకు ఏం జరిగినా నిబ్బరంగానే ఉంటుంది, కానీ కూతురు తలవంపులు తీసుకొని వస్తే ఆ తండ్రి సమాజంలో చేతగాని వాడిగా మిగిలిపోతాడు. మీరు ఊరుకోండి, సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇంకా పెద్దది చేస్తున్నారేంటి? మీరు చెప్పండి ఇప్పుడేం చేద్దామంటారు? శైలును చూసిన మొదటి రోజే ఇలాంటి అమ్మాయి నా ఇంటికి కొడలుగా రావాలని అనుకున్నాను. అనుకున్నట్లే ఈ మహాలక్ష్మి నా ఇంటికి రావాలని రాసిపెట్టుంది, కనుకే ఇదంతా జరిగిందనుకుంటున్నాను. బావగారు, జరిగిందంతా పేడకలని మర్చిపోండి. మీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, మీ అమ్మాయిని నా ఇంటి కొడలుగా పంపిస్తారా? మీరు ఊ అంటే ముహూర్తాలు పెట్టుకుని అన్ని శాస్త్ర ప్రకారం జరిపిద్దాం. ఆయనే పెద్ద మనసు చేసుకుని అడుగుతుంటే ఇంకా ఆలోచిస్తారేంటండి? ఎప్పుడైతే నా దగ్గర దాపరికాలు మొదలుపెట్టిందో అప్పుడే నా కూతురు నాకు దూరం అయిపోయినట్లు. ఇక్కడున్న అమ్మాయి ఎవరో పరాయిదానిలా కనిపిస్తుంది. మీరు మీ కోడలు అంటున్నారు కదా, మీతో తీసుకువెళ్తారో వద్దని వదిలించుకుంటారో మీ ఇష్టం. ఏం మాట్లాడుతున్నారండి? నన్నే మాట్లాడించుకు. మన వాళ్ళు కాని వాళ్ళెవ్వరూ ఇక్కడుండే హక్కు లేదు. మంచిది, మీరు మీ పట్టుదల వదలనంటే నేను నా నిర్ణయం మార్చుకోను. తనకి మీ కూతురుగా ఉండే హక్కు లేకపోయినా నా కోడలుగా ఉండే హక్కు ఉంది, అందుకే తీసుకెళ్తున్నాను. మీ మనసు బాధ పెడితే క్షమించండి. పదమా శైలు, అమ్మా మల్లిక వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు, తలుపులు మూసేయమ్మా. శైలు ఫ్రెండ్ మల్లిక కాల్ చేస్తుంది సార్, 1 మినిట్ సార్. హలో. తనలో వెళ్ళిపోతుంటే నేనేం చేయలేకపోయాను. ఐఎమ్ హెల్ప్లెస్ కార్తీక్. నువ్వేం బాధపడకు, శైలు పేరెంట్స్ ఉన్నారా? ఉన్నారు. నువ్వు వాళ్ళిద్దరినీ కన్విన్స్ చేస్తూ ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. అలాగే. ఓకే. వాట్ హ్యాపెండ్ కార్తీక్? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? శైలు పేరెంట్స్ తన్ని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు సార్. మరి ఇప్పుడు తను ఎక్కడుంది? నో ప్రాబ్లం సార్, బాలు వాళ్ళ ఫాదర్ వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. ఓ, ఒక రకంగా మంచిదేలే. వీళ్ళ కథ ఎన్ని మలుపులు దొరుకుతుందో ఏంటో సార్. నేను వెళ్ళి శైలు పేరెంట్స్తో మాట్లాడతాను. ఏదో బాధలో అలా బిహేవ్ చేస్తుంటారు, నేను వెళ్ళి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ష్యూర్ ష్యూర్, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కార్తీక్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఓకే సార్. హెడ్ ఆఫీస్ నుంచి కాల్. చెప్పండి మేడం. అలాగే మేడం. ఓకే మేడం. ఫైన్ మేడం, ఫైన్, థ్యాంక్ యూ. ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. ఓకే మ్యామ్. ఏమన్నారు సార్? జరిగిన ఇష్యూ గురించి డిస్కస్ చేశారంట.
ఈ మ్యాటర్ ని డీల్ చేయడానికి హెడ్ ఆఫీస్ ఎండీ ప్రజ్వల మేడం రేపు హైదరాబాద్ వస్తున్నారు. గుడ్ ఐడియా కదా సార్. నువ్వు శైలు పేరెంట్స్ తో మాట్లాడాక రేపు మేడం రిసీవింగ్ కి అండ్ స్టేయింగ్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. ఓకే సార్. ఓకే. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మనం అలా వదిలేసుకుంటే ఆడదిక్కు లేని ఆ ఇంట్లో దాని పరిస్థితి ఏంటండి? మీరేం బాధపడకండి ఆంటీ, బాలు తండ్రి చాలా మంచివారు. వాళ్ళ ఇంట్లో అందరికీ శైలు అంటే చాలా ఇష్టం. బాలు కూడా చెడ్డోడేం కాదు, కాకపోతే అతనికెందుకో అమ్మాయిలంటే గిట్టదంతే. అదేనమ్మా నా భయం. అమ్మాయిలంటే గిట్టని వాడికి అస్సలు ఇష్టం లేని అమ్మాయి భార్యగా వస్తే ఎన్ని తిప్పలు పెడతాడో ఏమో. మా బాలు అంత చెడ్డవాడు కాదండి. అంకుల్ ఆంటీ, ఈయన కార్తీక్, మన శైలు బాలుకి కొలిగ్. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నేను వాళ్ళకి కొలిగ్నే కాదు, బాలుకి బెస్ట్ ఫ్రెండ్ని కూడా. కాలేజ్ డేస్ నుంచి బాలుని దగ్గరగా చూస్తున్నాను. ఒక పర్ఫెక్ట్ హస్బెండ్కి ఉండాల్సిన లక్షణాలన్నీ మా బాలులో ఉన్నాయి. ఇక అమ్మాయిలంటే ద్వేషం అంటారా? అది ఫాస్ట్ జనరేషన్ అమ్మాయిల మీద వాడుకున్న హెజిటేషన్ అంతే. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమకి దూరంగా పెరిగాడు. వాడికి ఆ ప్రేమ దొరికితే ఖచ్చితంగా మారుతాడు. ఆ విషయంలో శైలు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏమో బాబు, అంతా పైవాడి దయ. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటమే కావాలి. ఖచ్చితంగా ఉంటారండి. అందుకే ముందు మనం అందరం వాళ్ళని ఒప్పించి ఒకటి చేయాలి. మీరు పెద్దవాళ్ళు, మీకు అడ్వైజ్ ఇస్తున్నాను అనుకోకండి అంకుల్. అందరం ఒక మాట మీద ఉంటేనే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది. అందుకని మీ సపోర్ట్ మాకు కావాలంకుల్. నీ స్నేహితుడి కోసం ఇంత దూరం వచ్చి ఏదో చేయాలని ఆరాటపడుతున్నావు అంటే, ఒకటి, అతడు మంచివాడైనా అయి ఉండాలి, లేదా అతని వల్ల నీకేదైనా మంచి జరిగి ఉండాలి. ఏదేమైనా సరే మా పెద్దరికం చూపించే పరిస్థితులు వాళ్ళు మాకు మిగల్చలేదు. ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిది. జరిగేదేదో జరుగుతుంది. అది కాదండి. ఏమండి, నువ్వేం అనుకోకు బాబు. ఆయన ఏదో బాధలో ఉన్నారు, అందుకే. నేను అర్థం చేసుకోగలనమ్మా. బాలుకి ఏమైనా కాల్ చేశావా? లేదు. అక్కడ శైలు ఎలా ఉందో ఏంటో. ఎవరో చచ్చినట్టు ఏంటి అలా కూర్చున్నారు? నువ్వింత నార్మల్ గా ఎలా ఉండగలుగుతున్నావు అనయ్యా? ఏం రియాక్ట్ అవ్వవా? ఏం జరిగిందని రియాక్ట్ అవ్వాలరా? ఏం జరిగిందా? ఇంకా నయం. ఎప్పుడు జరిగింది అని అడగలేదు. చూడండి, నేను రియాక్ట్ అయినా అవ్వకపోయినా మీడియా పబ్లిసిటీ మాత్రం ఆగదు. కొన్ని రోజులు కామ్గా ఉంటే అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా కొత్త న్యూస్ దొరికాక ఆటోమేటిక్గా అటు డైవర్ట్ అయిపోతారు. సింపుల్. నా టెన్షన్ అంతా ఇది నా జాబ్ని ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుందో అని అంతే. అవును, నాన్నెక్కడా? నాన్న ఢిల్లీ. నాన్న శైలజ్ గారితో మాట్లాడడానికి వెళ్ళడం తెలిస్తే అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో. ఎందుకైనా మంచిది, ముందు ఏదో చెప్పి కవర్ చేయండి. రే ఢిల్లీ, నాన్నెక్కడ అంటే గుసగుసలాడతారేంట్రా? చేస్తున్నాడు. ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి. నిజం చెప్పండి, నాన్న శైలజని కలవడానికి వెళ్ళాడు కదా? లేదు, తీసుకురావడానికి వెళ్ళాను. రామ్మా, ఆగో 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 ఆగో. ఏంటన్నా ఇది? నేను వద్దన పని చేయడం నీకు సరదానా?
సరదా కాదురా, సాంప్రదాయం. నా కోడలు నా ఇంట్లో ఉండడం సాంప్రదాయం. బా, ఛీ, ఆ మాట అనుకు నాన్న. వింటుంటేనే చాలా కంపరంగా ఉంది. నీకెలా అనిపించినా నాకు అనవసరం రా. శైలు నా ఇంటి కోడలు, నా ఇంట్లోనే ఉంటుంది. ఆయన నీతో మాట్లాడి వేస్ట్. ఏంటి ఏంటి డ్రామాలు? ఈ విషయాన్ని వైజాగ్లోనే డిస్కస్ చేసుకుని దానికి అక్కడే పులిస్ స్టాప్ పెట్టేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకూడదని డిసైడ్ అయ్యాం కదా, మళ్ళీ ఏంటిదంతా? డిసైడ్ అవ్వడానికి మీరెవర్రా? పెళ్ళంటే ఆషామాషి అనుకుంటున్నావా? నానా, నేను నీతో మాట్లాడట్లేదు. నిన్నే అడుగుతుంటే అలా గుడ్ల గోపలా చూస్తావేంటి? నాకే నేనుగా రాలేదు. నేను మా వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోతుంటే మీ నాన్నగారు వచ్చి తీసుకొచ్చేశారు. ఆహా, మా నాన్న రమ్మంటే వచ్చేస్తావా? ఇప్పుడు నేను పొమ్మంటాను, పో. చూడు, నీతో జరిగింది పెళ్ళను, నీతో కలిసి కాపురం చేద్దామనో నేను రాలేదు. మరెందుకు వచ్చావు? ఎందుకు రావడం ఏంట్రా? అరే, నువ్వెందుకు తాళి కట్టావు? అబ్బా నానా, ఆ టైంలో తప్పించుకోవడానికి అదొక సాక్ అంతే. తాళి కట్టడం సాక? అరే ఢిల్లీ, ఒకసారి చాకందుకరా, వీటి సాగు సంగతి తేల్చేస్తాను. నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడతావు? అరే, ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు లోపలికి రా. నో, తను మన ఇంట్లోకి రావడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? నీ వల్లే, నీ వల్లే ఇదంతా జరిగింది. నీ వల్లే ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనని మా నాన్న ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే వెళ్ళిపోమన్నారు. ఆహా, అందుకని మా ఇంటికి వచ్చేస్తావా? అవును, నువ్వు వెళ్ళి మా నాన్న కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి, నా తప్పేమీ లేదని ఎక్స్ప్లెయిన్ చేసి మా నాన్న నన్ను క్షమించేలా చేస్తే అప్పుడు తిరిగి వెళ్తాం. అంతవరకు ఇక్కడే ఉంటాం. ఏదో ఒకటి, ముందు నువ్వు మా ఇంట్లో ఉండడం ముఖ్యం. అంతేనమ్మా, నువ్వుదా మాట మీద ఉండు. నాన్న, నీ కొడుకుని వెళ్ళి ఎవరో కాళ్ళు పట్టుకోమని అడుగుతుంటే నీకు సిగ్గుగా అనిపించట్లేదు? సిగ్గెందుకురా? నేనేమన్నా పరాయవాడ కాళ్ళు పట్టుకోమన్నానా? మీ మామగారి కాళ్లే కదా అంకుల్. అదేనమ్మా, మీ నాన్నగారు అదే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అని నా ఉద్దేశం. ఆ పని మాత్రం నేను చచ్చినా చేయను. అయితే నేను కూడా చచ్చినా వెళ్ళను. ఎందుకు వెళ్ళవో నేను చూస్తాను. రే బాలు, మర్యాదగా అమ్మాయిని తీసుకుని లోపల పద, లేదంటే నిన్ను కూడా లోపల రానివ్వను. ఇటు నుంచి ఇటే ఇద్దరు ఇటు వెళ్తారట. వెళ్ళండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నేనే విన్నల్చుకోలేదురా. నీకు ఆఖరిసారి చెప్తున్నాను, కాదుకూడదని ముండికేశావో తెల్లారేసరికల్లా నీకు చెప్పా చేయకుండా నేనే ఇంట్లో చెల్లిపోతాను. నా మొండితనం నీకు కూడా తెలుసు కదా. అంత పని చేయకు నాన్న, ప్లీజ్ అన్నయ్య, ఈ ఒకసారి నాన్న మాట విను. అవును బాబు గారు, ఇప్పటికి జరిగిన గొడవ చాలు, చుట్టుపక్కల మళ్ళీ ఏదో టల్లేస్తారు. గొడవ చేయకుండా గొమ్మున అయ్యగారు చెప్పింది వినండి బాబు గారు. వాడిని బతిమలుతావేంట్రా? రే, నేను మూడు లెక్క పెట్టేలోపు నువ్వు ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళావా? సరే సరే, లేదంటే ఈ తలుపు తీస్తాను, తర్వాత నా కొడుకు నా ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తానని చెప్పేసి నీ మీద కంప్లైంట్ చేస్తాను. ఆలోచించుకో. అమ్మో, ఈ నన్నంత పని చేసినా చేస్తాడు. ఇప్పుడు వచ్చిన పబ్లిసిటీ చాలక అదో ఎక్స్ట్రా పబ్లిసిటీ అవుతుంది. ఎందుకొచ్చిన కర్మ? ఈ ఒక్క రాత్రికి దీన్ని ఎలా చేసి రేపు ఏదో ఒకటి చేసి పంపించేస్తాను. ఒకటే ప్లీజ్ అన్నయ్య, నాన్న మాట వినన్నయ్య. బాబు గారు. రెండో డ్రైవరన్ 100కి డయల్ చేసి ఫోన్ ఇవ్వరా. చాలా ఆపనన్న, పద తాగలాడు. ఇప్పుడు సంతోషమే కదా? కన్న తండ్రి కన్న కొడుకుని బ్లాక్మెయిల్ చేయడం కరెక్టేనా? ఏయ్, నువ్వు నడిమిరా.
నువ్వు బాగా అలసిపోయావమ్మా. ఏడ్చి ఏడ్చి కళ్ళు చూడు ఎలా అలసిపోయాయో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రండి శైలజ్ గారు, ఫీల్ యువర్ సెల్ఫ్ కంఫర్ట్. డిలే, అమ్మాయి గారు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తానా గారు. పదండి అమ్మాయి గారు. రండి శైలజ్ గారు. లాభం లేదు, దీన్ని ఎలాగోలా శాశ్వతంగా వదిలించుకోవాలి, లేదంటే ఇది నా నెత్తిన కుంపట్లా తయారవుతుంది. మిస్టర్ బాలు, మిస్ శైలునా, లేక మిస్టర్ అండ్ మిస్సెస్ బాలునా? పెళ్ళిని ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే ఓన్లీ లాసెస్, నో గెయిన్స్. కంపెనీ రెప్యుటేషన్, మీ కెరీర్ అండ్ సొసైటీలో మీ ఫ్యామిలీస్ ఇన్సల్ట్ అవడం.